హలో, వెల్కమ్ టు మూవీ లైవ్ షో. చేనేత వస్త్రాల తయారీలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆసుయంత్ర సృష్టికర్త చింతకింది మల్లేశం బయోపిక్ గా వస్తోన్న సినిమా మల్లేశం. పవర్ఫుల్ కంటెంట్ తో పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా వస్తోన్న సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ రెండు సినిమాలు రేపు విడుదల కాబోతున్నాయి. చిన్నవాళ్లైనా పెద్ద కంటెంట్ తో వస్తోన్న ఈ రెండు సినిమాల ఆర్టిస్టులు డైరెక్టర్స్ ఇద్దరు ఒకేసారి ఒకే వేదిక పైకొచ్చారు. ఆత్రేయ నిర్మాత రాహుల్ చొరవతో ఎలక్ట్రానిక్ మీడియాలో ఫస్ట్ టైం జరుగుతోన్న ఈ రేర్ ఇంటర్వ్యూకు టీవీ ఫైవ్ వేదికగా మారింది. బలమైన కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాలపై ఇప్పటికే ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఉంది. ఆ క్యూరియాసిటీని డబుల్ చేసేలా ఈ రెండు డైరెక్టర్ టీవీ ఫైవ్ తో షేర్ చేసుకోబోతున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు టీవీ ఫైవ్ స్టూడియో. రైట్, సో ఆత్రేయ సినిమా టీమ్ టీవీ ఫైవ్ లో షోలో జాయిన్ అవ్వడానికి ఇంకాస్త ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది. ఈలోపు మల్లేశం టీమ్ తో మాట్లాడేద్దాం. సో ఏరి మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవిడెన్స్ ఎత్తుకుతున్నారు, బయట అక్కడ ఏదో క్రైమ్ జరిగిందంట. ఓకే, సో వాళ్ళు ఇంకా ఆ ప్రాసెస్ లో ఉన్నారు. ప్రాసెస్ లో అంటే నవీన్ చాలా పర్ఫెక్షన్ గా అన్ని వెతుకుతూ ఉంటాడు ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందని. సో మల్లేశం గారిని కలవడానికి కొంచెం సమయాభావం క్షమిస్తున్నారు వాళ్ళు, అదే క్షమాపణ అడుగుతున్నారు. బట్ యా, ఎనీవే ఒక మంచి మల్లేశం గారి కథతో మా ముందుకు వచ్చారు. అండ్ ఈ బయోపిక్ తీయడం నిజంగా ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అప్రిషియేషన్ ఇవ్వాలనిపిస్తుంది సినిమా రిలీజ్ తర్వాత కన్నా కూడా. సో ఒక మంచి ప్రయత్నం చేశారు. సో పద్మశ్రీ అవార్డ్ గ్రహీత అయిన మల్లేశం గురించి బయోపిక్ ద్వారా ఇవాళ ప్రేక్షకుల ముందుకు ఆయన స్టోరీని తీసుకొస్తున్నారు. అసలు ఈ సినిమా తీయాలని డైరెక్టర్ గా మీకు ఎందుకు అనిపించింది? ఇది ఒక 2.5 ఇయర్స్ ముందు మల్లేశం సార్ది ఒక టెట్ టాక్ చూసాను. ఆ టెట్ టాక్ చూసిన తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో అది నాకు సెకండ్ డే థర్డ్ డే రిపీటెడ్గా చూసి అది నా మైండ్లో నుంచి మళ్ళీ వెళ్ళట్లేదు. అది అనిపించింది నాకు ఇంత ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ అనిపించింది వీడియో. సో ఇది ఇంకా ఒక వైడర్ ఆడియన్స్కి ఓకే తీసుకెళ్తే ఇంకా దీంట్లో చాలా పవర్ ఉంది ఈ స్టోరీలో అని ఒకటి. రెండోది ఏంటంటే, రెండో రీజన్, చిన్నప్పటి నుంచి నేను 80స్లో, లేట్ 80స్ 90స్లో ఎప్పుడు వీవర్స్ సంబంధించినవి ఎప్పుడు కొంచెం ఒక సాడ్ స్టోరీస్ విన్నాను నేను ఎప్పుడైనా పేపర్లో. అక్కడ ఒక సూసైడ్, పవర్ లూమ్స్ ప్రాబ్లం ఉండేది సిరిసిల్ల ఏరియాస్లో. అది ప్రాబ్లమ్ సాడ్ స్టోరీస్ విన్నా కానీ ఒక్కసారి ఒక అప్లిఫ్టింగ్, ఒక పాజిటివ్ స్టోరీ వచ్చింది ఆ కమ్యూనిటీలో నుంచి. సో అందుకనే ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది ఎప్పుడు, అరే పాపం ఇది కొంచెం ప్రాబ్లమ్స్లు ఉంటారు కదా అది ఇది అని. ఒకసారి ఒక పాజిటివ్ రాగానే దిస్ స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్ టు ఏ వైడర్ ఆడియన్స్ అని ఒక గట్టి స్ట్రాంగ్. ఎంతమంది చూస్తారు అవన్నీ పక్కన పెడితే దీంట్లో స్టోరీలో మాత్రం ఎనార్మస్ పొటెన్షియల్ ఉందనిపించింది అండి, అది రీజన్. సో ఆల్రెడీ చాలా మంది సెలబ్రిటీస్ అవ్వచ్చు అండ్ కేటీఆర్ కూడా మీ సినిమాని చూసి చాలా సేపు స్పీచ్, తన అప్రిషియేషన్ మొత్తం ఆ స్పీచ్లో ఇచ్చారు. సో చాలా బాగా అనిపించింది అట్లా సినిమా చూసిన వాళ్ళ మాటలు వింటుంటే. ఎనీవే, గుడ్ అటెంప్ట్. సో ఎలా మీ టీమ్ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్? ఇప్పుడు ప్రస్తుతం ఇంకో లిట్మస్ టెస్ట్ ఒకటి అయిపోయింది మేజర్ది. అది మన ప్రీవ్యూస్లో వాటిలో వీటిలో మీరు అన్నట్టు వీ హ్యాడ్ గ్రేట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ది వ్యూవర్స్. ఇంకా అసలైంది రేపు ఉంది 21వ తారీఖు, ఇక దానికోసం వెయిట్ చేస్తున్నాం. ప్రస్తుతం అంతా వీఆర్ లైక్ ఫింగర్స్ క్రాస్డ్ అండ్ అంటే వి కాన్ఫిడెంట్ దట్ ఒక మంచి సినిమా చేసినాం, దాన్ని ఇక జనాల్లోకి పోతే అది వాళ్ళు దాన్ని తీసుకొని ముందుకెళ్తారని అనిపిస్తుంది. బట్ అగైన్ యా, కొంచెం ఆ టెన్షన్, కొంచెం దట్ పాజిటివిటీస్ ఆల్ దేర్. సో లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, హీరో అండ్ డైరెక్టర్. సో ఎందుకండి లేట్ అయింది, ఇంత లేట్ అయింది? కొన్ని కేసులు సాల్వ్ చేసి వచ్చేవారు. సో అంత ఇంపార్టెంట్ కేసెస్ ఆ ప్రమోషన్ కన్నా కూడా? కాదు, ప్రమోషన్ పెద్ద కేసు అయిపోయింది మాకు. ఎందుకంటే మా కేసు అది ప్రమోషన్ లో మాకు మిస్సింగ్ కేసు, మార్కెటింగ్ బడ్జెట్ మిస్సింగ్. సో అది సాల్వ్ చేసి వచ్చే లోపల హై ఫైవ్, యూఆర్ ఆన్ ది సేమ్ పేజ్. సో మా మార్కెటింగ్ బడ్జెట్ మా పక్కన కూర్చున్నారు దర్శి అండ్ మల్లేశం. ఫస్ట్ టైం ఇవాళ టీవీ ఫైవ్ స్క్రీన్ లో, ఈ టీవీ ఫైవ్ హిస్టరీలో అవ్వచ్చు, నాకు తెలిసి మిగతా ఛానల్స్ హిస్టరీలో కూడా అయి ఉండొచ్చేమో. ఇలా రెండు సినిమాలు అది కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి, రేపు రిలీజ్ అవుతున్న రెండు సినిమాల వాళ్ళు ప్రమోషన్స్ కి రావడం, రెండు మీరు ఇద్దరు బానే వచ్చారు, బానే ఉంది. ఇంతకీ ఫస్ట్ రేపు మార్నింగ్ షో ఏ సినిమా చూడాలి? ఐ థింక్ దర్శి విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఐ థింక్ చాలా హెల్తీ ట్రెండ్ ఇది యాక్చువల్ గా. రెండు సినిమాలు చూసి వెళ్ళాలని అడిగితే మార్నింగ్ ఒకటి చూడండి, మధ్యాహ్నం ఒకటి చూడండి. మీరు మల్లేశం అనండి, అయితే మీరు ఏజెంట్ అనండి.
మీరు 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 ఏ సినిమా చూసినా బెనిఫిట్ అయ్యేది మార్క్ మాత్రమే. రైట్, ఈ సినిమా ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. మల్లేశం కి అలాగే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ రెండింటికి కూడా రాబిన్ గారే మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీరు చెప్పండి ఫస్ట్ ఏ సినిమా చూడాలి. నేను ఏమంటున్నా అంటే మల్లేశం టీం అందరు ఏజెంట్ చూడండి, ఏజెంట్ టీం అందరు మల్లేశం. ఆడియన్స్ ఏది చూడాలని అడుగుతున్నాను నేను. ఆడియన్సా? ఓకే, మీరు ఇలాంటి క్వశ్చన్ చేస్తే ఇలాంటి చెప్పండి. లైక్ బోత్ ఆర్ డిఫరెంట్, ఇట్స్ ఆల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండ్ ఒక్కొక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. మార్నింగ్ ఫ్యామిలీ తీసుకొని ఏదన్నా ఒక పిల్లలు స్టడీస్లో 10th ఫెయిల్ అవుతున్నాడు లేకపోతే వాడు ఏమైనా చేసుకుంటాడు అని అనిపించింది అనుకోండి, మల్లేశంకి తీసుకొని వెళ్ళాడు. సీరియస్లీ చెప్తాను, ఎందుకంటే మల్లేశంలో బేసికల్గా ఇట్స్ నాట్ ఓన్లీ అ బయోపిక్ ఆఫ్ మల్లేశం, బట్ ఆల్సో ఇట్ ఈస్ అబౌట్ ఇన్స్పిరేషన్. ఏంటంటే ఇప్పుడు 10th ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది చనిపోవడం జరుగుతుంది, డిప్రెషన్కి వెళ్ళడం జరుగుతుంది. సో అలా కాకుండా ఒక 6th అంటే ఎక్కువ చదువుని పర్సన్ అంత ఇన్వెన్షన్ చేసి హీ వాన్ ది అవార్డ్ అంటే ఇట్స్ అన్ అచీవ్మెంట్ కదా. మూవీ చూసిన వాళ్ళకి అప్పుడు ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకా కొంతమంది పర్స్పెక్టివ్ ఎట్లుంటుంది అంటే ఇఫ్ దే వాంట్ టు బికమ్ మోర్ అంటే ఒక ఎక్కువ ఇంటెలెక్చువల్ ఉండి యూనో ఇఫ్ దే వాంట్ టు సాల్వ్ ఆల్ ద మిస్టరీస్ అండ్ యూనో ఆల్ ద మర్డర్ కేసెస్ ఐ థింక్ దే షుడ్ గో ఫర్ ఏజెంట్. రైట్, సో రెండు సినిమాలు కూడా రిలీజ్ కి ముందే ఇప్పుడు మీ సినిమా థ్రిల్లర్ చూసే వాళ్ళకి అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి, అలాగే బయోపిక్ ఒక మంచి కథను తీసుకొచ్చినందుకు వీళ్ళకు కూడా రిలీజ్ కి ముందే మంచి అప్లాజ్ వచ్చింది. సో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఈ ఇంత పెద్ద పేరు ఎందుకు పెట్టారో మాకు డైరెక్టర్ గా చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. సో టైటిల్ క్లారిటీ చాలా ఉంది. సో సినిమా కూడా ఒక మంచి ఫీల్ ని క్రియేట్ చేసింది ట్రైలర్ చూసినప్పుడు. సో ఎలా ఉండబోతుంది సినిమా? సినిమా మార్క్ ఇందాక యాక్చువల్గా ఫస్ట్ డిస్క్రిప్షన్ చెప్తుంటే అది మా సినిమా గురించే చెప్తున్నాడు అనుకున్నాను. ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరు పిల్లలు అందరు బాగా ఎంజాయ్ చేస్తారు అలాంటి పెద్ద ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే డిస్క్రిప్షన్ ఇచ్చి లాస్ట్లో మల్లేశం అన్నారు. సో యాక్చువల్గా అది ఆ డిస్క్రిప్షన్ మా సినిమాకి కూడా అప్లికబులే. మా సినిమాలో ఏమో మటర్ 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 అని 3 సార్లు అన్నాడు. సో అది అంత ఏమంటారు దాన్ని స్వరూప్ ఇందాక మనం కొత్త టర్మ్ చెప్పాము జానర్ చెప్పాం మా సినిమాకి కుటుంబ కథ థ్రిల్లర్ చిత్రం. థ్రిల్లర్ చిత్రం ఇది. సో ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ క్యారెక్టర్ మీరు ట్రైలర్ లో కూడా చూసినట్టు చాలా హిలేరియస్ క్యారెక్టర్ అనమాట. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా బ్రిలియంట్ మైండ్ ఆ క్యారెక్టర్ది. సో కామెడీ థ్రిల్లర్ డ్రామా అండ్ తనకు వచ్చే కేసు కానీ చాలా ఇంట్రెస్టింగ్. సో కథ పరంగా చూస్తే కూడా వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇవన్నీ ఎలిమెంట్స్ ఆల్రెడీ ట్రైలర్లో మేము దానికి ఒక గ్లిమ్స్ ఇచ్చాము. సో అది నచ్చి ఉంటే మీరు తప్పకుండా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మల్లేశం చూసిన తర్వాత చూడాలి. ఐ పర్సనల్లీ వౌచ్ ఫర్ దాట్ అండ్ నాట్ జస్ట్ యాజ్ మల్లేశం బట్ ట్రూలీ అంటే మనకి కొన్ని అద్భుతమైన స్క్రిప్ట్స్ కొన్ని అద్భుతమైన సినిమా థ్రిల్లర్స్ దే ఆర్ నాట్ రూటెడ్ టు దేర్ జానర్. మధ్యలో అన్ని కలగాపులో కిచడీలాగా చేసి అదొక మాస్ మసాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకుండా ఇట్స్ ట్రూ టు ఇట్స్ జానర్ అండ్ ట్రూ టు ఇట్స్ స్టోరీ. అండ్ ఐ నో పర్సనలీ స్వరూప్ అండ్ నీ పేరేందన్నా నేను రావుల రామకృష్ణ ఫ్రెండ్ ని అట్లా చెప్తే అన్న ట్రైలర్ షేర్ చేస్తాడు. అరే చేసినా అదే చేసి చూసా ఒక్కరిని ఇప్పుడే స్క్రీన్ షాట్ కూడా తీసుకొచ్చాను లైవ్ లో చూపించేస్తా ఒకసారి. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ బట్ యా నో వి ఆర్ గుడ్ లైక్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దర్శి షుగర్ కోటేశ్వరి గారు. సో యా ఐ మీన్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ బోత్ ఫిల్మ్స్ యాక్చువల్లీ అండ్ ఐ రియలీ హోప్ పీపుల్ వాచ్ దీస్ టూ ఫిల్మ్స్. ఈ రెండు ఫిల్మ్స్ వచ్చి చూస్తే ఏంటంటే నెక్స్ట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే రాసుకుంటున్నారో స్క్రిప్ట్ వాళ్ళకి ఒక టక్మన్ ఒక అరే ఆడియన్స్ ఇది కూడా చూస్తున్నారని వాళ్ళు ఆ స్క్రిప్ట్ అక్కడతో ఆపకుండా ఫుల్ ఫినిష్ చేస్తారు. సో ఆ స్క్రిప్ట్ మీద పెన్ అక్కడ అక్కడతో ఆకూడదంటే ఆడియన్స్ వచ్చి ఈ రెండు సినిమాలు సపోర్ట్ చేస్తే ఇట్ విల్ బి గుడ్. సో మీ అందరిలో బ్యూటిఫుల్ గా అనన్య కనిపిస్తున్నారు. సో ఇవాళ సోలో వచ్చారు బట్ ఎనీవే ట్రైలర్ చూసినప్పుడు మల్లేశం కి సపోర్ట్ చేసే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో చాలా బాగా కనిపించారు. అట్ ద సేమ్ టైం చాలా ఎమోషనల్ గా బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్ అనిపించింది. మీది ఎలా అనిపించింది సినిమాలో ఇంత ఎర్లీ ఏజ్ లోనే అంత మంచి ఆఫర్ రావడం? ఎర్లీ ఏజ్ కాదండి, ఇది నా ఫస్ట్ మూవీ. ఫస్ట్ అండ్ ఇంకా ఎర్లీ అని చెప్తున్నా. ఓకే, ఆబ్వియస్లీ చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ మూవీ
జనరల్ గా మన తెలుగు ఫిల్మ్స్ లో కానీ ఇంకెక్కడైనా గర్ల్స్ అంటే గ్లామరస్ అంటే ఇది గ్లామరస్ గా కాదు అని కాదు, ఇది కూడా గ్లామరస్ గానే బట్ కొన్ని సీన్స్ కొన్ని సాంగ్స్ అలా ఉంటాయి. బట్ మా ఫిల్మ్ కి వచ్చేసరికి ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ అన్నమాట. సో త్రూ ఆఫ్ ద ఫిల్మ్ ఒక హస్బెండ్ కి సపోర్ట్ చేసే వైఫ్ లాగా, అంటే ప్రతిసారి సపోర్ట్ చేయకుండా ఏదైనా మిస్టేక్స్ చేస్తే తనని అంటే తనకి చెప్తూ చాలా మంచి క్యారెక్టర్. ఇప్పుడు రావడం అనేది ఫస్ట్ ఫిల్మ్ అంటే రాజ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. థ్యాంక్ యూ రాజ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంటే ఆ క్యారెక్టర్ బేసికల్ గా ఆ క్యారెక్టర్ మొత్తం మీరు తీసుకురావడం అనేది ఏమైనా కష్టంగా అనిపించిందా మీకు? అంటే ట్రైలర్ చూసినప్పుడు ఎమోషనల్ గా బాగా స్ట్రాంగ్ గా అనిపించింది క్యారెక్టర్. యా అండి, చాలా కష్టంగా అనిపించింది బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పుడున్న విలేజ్ గర్ల్స్ అయినా ఇట్స్ ఫైన్, కానీ 80s ఎలా ఉంటారు అండ్ నాకు తెలంగాణ డైలెక్ట్ అస్సలు రాదు. సో అది నేర్చుకోవడం కానీ అది క్యారీయింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇంకా ఆస్ చేయడం చాలా వర్క్స్ ఉన్నాయి దీంట్లో. ప్రతి సీన్లోనే ఏదో ఒక కొత్త వర్క్ నేర్చుకొని చేయాలి. సో అవన్నీ కొంచెం డిఫికల్ట్గా అనిపించినాయి బట్ ఇట్స్ ఆల్ వర్త్ ఇప్పుడు అనిపిస్తుంది. రైట్. సో ప్రియదర్శి అంటే యూత్ లో ఒక మంచి సాలిడ్ ఇమేజ్ ఉంది, ఫేస్ సీరియస్ గానే ఉంటుంది, డైలాగ్స్ మాత్రం కామెడీని క్రియేట్ చేస్తాయి. సో మీరు వెళ్ళి ఆ క్యారెక్టర్ లో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ లో వెళ్ళి అలా డీల్ చేయడం అదంతా కూడా అఫ్ కోర్స్ మీ గ్రేట్ ఎక్స్పీరియన్స్, మాకు కూడా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. సో లవర్ బాయ్ ఇమేజ్ ఉంది ప్రియదర్శి. అవునా? సో టాలీవుడ్ లో ఉందని నాకు తెలియదే, బయట ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ మీరు అడిగింది. ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ రాజ్ ట్రస్ట్ ఆన్ మీ. అంటే ఆన్ అన్ యావరేజ్ డే నాకు ఇలాంటి కథ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేను, బట్ బికాస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ యామ్ డూయింగ్ ఆల్రెడీ. బట్ రాజ్ మేడ్ షూర్, అంటే నాకు ఇంకా అతని నమ్మకం చూసి ఓహో నేను చేయగలనేమో, నాకు అది ఒక మంచి నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. అండ్ ఇంకా ఇది షూటింగ్ వెనే స్క్రిప్ట్ ఎప్పుడైతే వచ్చిందో చదవగానే అనుకున్నా దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ ఐ హావ్ రెడ్ సో ఫార్. అండ్ నాకు తెలిసి ఇది కూడా ఒక గొప్ప లవ్ స్టోరీ. ఇక్కడ ఒక కొడుకు ఒక తల్లి కోసం ఎంతో కష్టపడి మెషిన్ చేస్తాడు. సో దిస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ మనం చాలా తక్కువ చెప్తాం. అంటే ఒక మీరు అన్న ఇందాక అన్నట్టు ఒక కామన్ మ్యాన్ గురించి మనం సాధారణంగా ఎప్పుడు ఒక బయోపిక్ లాగా చెయ్యం, అండ్ చాలా తక్కువ ఉన్నాయి కూడా అట్లాంటి సినిమాలు. అండ్ ఇలాంటి సినిమా కోవకు చెందుతుంది. తర్వాత మల్లిషం లాంటి గారు ఒక గొప్ప హ్యూమన్ స్టోరీ, ఇది అందరికి తెలియాలి అందరూ వినాలనే ఒక స్ట్రాంగ్ విల్ ఉండే. సో దాంతో దిస్ ఆల్ హ్యాపెన్. అండ్ నా ఇప్పుడు అందరూ ప్రివ్యూ చూస్తుంటే అసలు దర్శి అనిపిస్తలేడు మాకు నీ పాత సినిమాలు గుర్తు అనిపిస్తలేవు అంటే నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది అవునా నిజంగా అంత బాగా వచ్చింది అని ఒకసారి వీల్ ఆల్ హ్యావ్ దట్ లిటిల్ డౌట్స్. బట్ యా సమ్హౌ పీపుల్ ఆర్ లైకింగ్ ద ఫిల్మ్. Of course, ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ కూడా మీకు. 100% I'm the luckiest guy I could be if I can like ఈ సినిమా ఇట్లాంటి టైం లో రావడం అనేది నిజంగా really happy for that. స్వరూప్ గారు ట్రైలర్ నిజంగా చూడాలి అన్న ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. అఫ్ కోర్స్ చంటబ్బాయి సినిమాలో చిరంజీవి గారు గుర్తొచ్చినప్పటికీ కూడా దానికి దీనికి సిమిలారిటీస్ లేవన్నట్టు అన్నారు. బట్ ఎనీవే ట్రైలర్ మాత్రం ఫుల్ లెంత్ సినిమా ఎంటర్టైనింగ్ గా ఉంటుందన్న ఫీల్ క్రియేట్ చేసింది. అండ్ ఫిక్షనల్ స్టోరీ ట్రూ ఈవెంట్స్ తో అని చెప్తున్నారు, మీరే చెప్పాలి సినిమా ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది చెప్పండి మిస్ జ్వాలా. సో యాక్చువల్ గా డిటెక్టివ్ జానర్ ఫిల్మ్స్ వచ్చి చాలా రోజులు తెలుగులో ఒక 30 బ్యాక్ చెంటపై వచ్చింది. దాని తర్వాత అసలు డిటెక్టివ్ జానర్ బేస్డ్ ఫిల్మ్స్ రాలేదు. సో ఎందుకో మన తెలుగు ఇండస్ట్రీ అబాండన్ చేస్తున్నా జానర్ ని ఒక ఆల్మోస్ట్ తర్వాత ఒక చాలా రోజు కదా ఒక మంచి డిటెక్టివ్ సినిమా చేసి ఎలా ఉన్నా టౌన్ బేస్డ్ డిటెక్టివ్ మూవీ. మనకి స్పై మూవీస్ వచ్చాయి, గ్యాడ్జెట్స్ యూస్ చేయడము అలాంటివి వచ్చాయి, కానీ ఒక టౌన్ బేస్డ్ డిటెక్టివ్ మూవీ అలా. సో ఈ క్యారెక్టరైజేషన్ ఉండింది. సో ఐ థాట్ ఒకసారి ఇది స్టార్ట్ ఇలా ఇలా డిరెక్టివ్ మూవీ చేస్తే పీపుల్ ఫ్రెష్గా ఫీల్ అవుతారు. అండ్ దెన్ పీపుల్ ఎందుకంటే ఇప్పుడు కూడా చంటబ్బాయి సినిమా యూట్యూబ్లో ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. సో ఆడియన్స్కి చాలా ఫ్రెష్గా ఉంటుందని ఒక డిటెక్టివ్ జానరా ట్రై చేద్దామని వీ స్టార్టెడ్ ఇట్. అండ్ దెన్ డిఫరెంట్ పేపర్ ఆర్టికల్స్ని ఐ మీన్ జస్ట్ ఐ డోంట్ వాంట్ టు స్టే ఒక కామెడీ డిరెక్టివ్ మూవీ కాకుండా ఐ వాంట్ టు సే సంథింగ్ ఇన్ దట్. అప్పుడు ఐ యూస్ టు రీడ్ ఒక పేపర్స్ చదివేవాడిని, ఆర్టికల్స్ అన్నీ తీసుకుని ఐ రోడ్ ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ ఆన్ దట్. ఓకే. సో మరి యాక్టర్గా నవీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్?
ఏబీ వీడియోస్ చూసేవాడిని నేను. సో ఏబీ వీడియోస్ చూసినప్పుడు ఈ క్యారెక్టర్కి మంచి టైమింగ్ కావాలి, షుడ్ బి పర్ఫార్మర్ అండ్ ఒక డెబ్యూ హీరో అయితే ఆ ఫ్రెష్నెస్ వస్తుంది అనుకుని ఐ సాయిస్ వీడియోస్ ముందర ఏబీ వీడియోస్ అప్పుడు పింగ్ చేశాను. పింగ్ చేసిన ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ రెస్పాండ్ అయ్యాడు. టూ అండ్ హాఫ్ మినిట్స్ కొంచెం అంటే అప్పటికి ఇన్ ద సెన్స్ చూసుకోవాలి బాబు మెసేజ్ ఫేస్బుక్లో టిక్ వస్తుంది కదా చూసుకుంటే. సో తర్వాత వీ ట్రావెల్ ఎందుకంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ అప్రోచ్ కంటే ముందర ఐ థాట్ ఐ షుడ్ ట్రావెల్ విత్ ద హీరో, హీరోతో ట్రావెల్ అయ్యి అతని బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కొంచెం స్క్రిప్ట్ చేంజ్ చేద్దాం అనుకుని నవీన్ అప్రోచ్ అయ్యి నవీన్కి స్క్రిప్ట్ నచ్చాక ఒక ఆల్మోస్ట్ 8 మంత్స్ ట్రావెల్ అయ్యాక వీ అప్రోచ్ ప్రొడ్యూసర్. హైదరాబాద్లో రోజు కూర్చునేవాళ్ళు అనమాట స్క్రిప్ట్, మాకు అప్పుడు ఆఫీస్ కూడా లేదు యాక్చువల్లీ. సో మేము ట్రిక్ ఏం కనబట్టామంటే ఈ కాఫీ షాప్స్ ఉంటాయి కదా గూగుల్లో, కాఫీ షాప్స్ కొడితే రేటింగ్ వస్తుంది. సో హైయెస్ట్ రేటింగ్ కాకుండా లోయెస్ట్ రేటింగ్ నుంచి ఫిల్టర్ చేసుకొని 2 రేటింగ్ కంటే తక్కువ ఉన్న కాఫీ షాప్స్ ఏమున్నాయి అనేది ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం. దాంట్లో కాఫీ కస్టమర్స్ రారు, డిస్టర్బెన్స్ ఉండదు, వాళ్ళు ఎవ్రీ 5 మినిట్స్ వచ్చి ఎనీథింగ్ సార్ అలాంటివి ఏమి మా దగ్గర డబ్బులు కూడా లేవు కాఫీ కూడా. సో మాకేంటంటే ఏసీ, వైఫై అండ్ కాఫీ షాప్, ఈ 3 కావాలి, కస్టమర్స్ వద్దు. సో అలా 2 కంటే లెస్ ఉన్న కాఫీ షాప్స్ లో కూర్చొని 9 to 11 పొద్దున్న నుంచి రాత్రి వరకు అలా ఆ స్క్రిప్ట్ ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకుంటూ ఆ 8-10 మంత్స్ అలా ఈ డిటెక్టివ్ క్యారెక్టర్ని కానీ ఈ స్టోరీని ఒక ఫామ్ లో తీసుకొచ్చిన తర్వాత ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారు. మీకు ఈ సినిమా ఎక్స్పీరియన్స్ జర్నీ ఎలా అనిపించింది? ఇట్స్ లిటరలీ నాకు, నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్న టైంలో అంటే యూట్యూబ్ డిజిటల్ ఇండస్ట్రీ కూడా ఈ రోజు ఫిల్మ్ని కంపీట్ చేస్తూ ఒక ఇండస్ట్రీలా డెవలప్ అయింది. సో 2017లో స్వరూప్ నాకు అప్రోచ్ అయిన టైంలో నేను యాక్చువల్గా 2-3 వీడియోస్, అప్పుడు ఇంజనీరింగ్ వీడియో అని ఇంగ్లీష్ ఇంటర్వ్యూ అది 2-3 బాగా వైరల్ అయ్యాయి. సో ఆ డిజిటల్ వర్క్ చాలా పెరుగుతుంది ఆ టైంలో. కానీ ఈ స్క్రిప్ట్ స్వరూప్ నాకు నరేట్ చేసిన తర్వాత నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఇట్లాంటి క్యారెక్టర్, అసలు డిటెక్టివ్ ఎక్కడ అంటే నేను ఏదో మలేషియానో బ్యాంకాక్ లేదో ప్రాజెక్ట్ మీద ఉంటాడు, అలా సెండ్ ద బ్లూటూత్ ఇలాంటివి ఏమో అంటాడేమో అనుకుని నేను ఎక్కడ క్యారెక్టర్ అంటే నెల్లూరు అన్నాడు. నెల్లూరు అనగానే చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది, ఎందుకంటే నెల్లూరు కథలు నేను చాలా చూడలేదు స్క్రీన్ మీద. అక్కడి నుంచి ఎక్కడ అంటే FBI నెల్లూరు అన్నాడు. నాకు వెంటనే గూగుల్ చేసుకున్నాను నేను, FBI నెల్లూరు ఉందా అసలు నిజంగానే? సో అంత ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ జనరేట్ చేసేసరికి నేను ఐ మూవ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ దెన్ వీ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ ఆఫ్టర్ దట్ వీ షాట్ దిస్ లాస్ట్ ఇయర్ ఐ థింక్ జూలై ఆగస్ట్లో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి మొన్న మీరు చూసిన ట్రైలర్ ఒక 2.5 ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్స్, మిగతా ఇంకా ఏది అంత మా ఫ్యామిలీ మదర్ ఫాదర్ మాట్లాడడం మానేశారు. సో నా డైల్ లిస్ట్లో ఫస్ట్ టాప్ 10 నుంచి చూసుకుంటే స్వరూప్ తప్ప వేరే లిస్ట్ లేదు. సో అలా చాలా రిలేషన్షిప్స్ పోగొట్టుకొని చాలా ఏంటి ఎంజాయ్మెంట్తో ఈ సినిమా తీసాం. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ అనమాట. అంటే ఇంకా నా బొమ్మరిల్లో ఆయన సిద్ధార్థ చెప్పినట్టు వెనక్కి తిరిగి చూస్తే నా లైఫ్లో స్వరూప్ తప్ప ఎవరు. సో మొత్తం మీరే చేశారు, జోన్ లోకి వెళ్ళిపోయింది లైఫ్. మరి సినిమా రిలీజ్ అయ్యాక క్రెడిట్ కూడా మొత్తం స్వరూప్కే వెళ్తుందా? స్వరూప్దే అంటే యా సినిమా డెఫినెట్లీ సక్సెస్ దిగట్లేదు. సక్సెస్ కాదు, ఆ సక్సెస్ కాదు, నేను ఏమన్నా అనుకున్నా అంటే మన సర్లే వద్దులే. సో మీకు ప్రియదర్శి ట్రైలర్ చూసినప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ మనకు చాలా కష్టంగా ఉంది అన్ని లవర్స్ చెప్పాలంటే, సో అంటే ట్రైలర్ చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా అనిపించింది? నేను రిలీజ్ అయినప్పుడు నేను ఖమ్మం వెళ్తున్నాను అనమాట, నాకు వెంకట సిద్ధారెడ్డి మేము ఫోన్లో ఉండి వెయిటింగ్ డెస్పరేట్లీ అండ్ నేను రోజు బగ్ చేస్తున్నా, ట్రైలర్ పెట్టండి రా, ట్రైలర్ పెట్టండి రా, ఇట్స్ బీన్ లేట్, 7th or 8th అనుకుంటా, ఐ వాజ్ ఆస్కింగ్ ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్ అని. అండ్ ద ట్రైలర్ కేమ్ అవుట్, ఇట్ వాజ్ లైక్ అమేజింగ్. అంటే అదే మనోడు అన్నట్టు ఒకటి ఏంటంటే ఇలాంటి జానర్ బేస్డ్ స్పెసిఫిక్గా రాలేదు, తర్వాత వచ్చినా కూడా దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఒక టౌన్లో ఒక నెల్లూరు లాంటి అదే అని. అండ్ వీ డిడ్ అన్ యాడ్ ముంబైలో వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట్లాడుకున్నాను అనమాట, సాధక బాధకాల నీది ఎట్లా జరిగింది, నాది ఇట్లా జరిగింది, నీది ఎట్లా జరిగిందా, ఓకే మన అంతా బాగా ఉంటుంది. బట్ దట్ సెన్స్ ఆఫ్ టెలింగ్ ఒక మంచి స్టోరీ చెప్పాలి, ఒక ఆనెస్ట్ వర్క్ ఏదైనా చేయాలి, దిస్ కైండ్ ఆఫ్ వైబ్ వీ షేర్డ్ విత్ ఈచ్ అదర్. అండ్ ఇవాళ కూడా నేను కూడా 21st వస్తున్నాను, ఏదో కామెడీ ఒకటి యాక్చువల్లీ ఇట్లా ఒకటి ఏదో పంపించాను మనోడు ఆడియో అనమాట, మనోడు ఇట్లాంటివి చేస్తుంటారు బాగా. సో ఇండస్ట్రీలోకి సో ఇట్లా అంటే వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ అనదర్ గుడ్ స్టోరీ దట్స్ కమింగ్ విత్, సో ప్రౌడ్ ఆఫ్ ఇట్.
నేను కూడా పోయి 21st ఐ ట్రై టు గో వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ ట్రై ఏంటి మళ్ళీ దాంట్లో అంటే ఒకవేళ ఇంటర్వ్యూస్ అవి లేకపోతే అదర్వైజ్ నేను అంటే అసలే మనకు మార్కెటింగ్ బడ్జెట్ తక్కువ ఉంది కదా ఎవరైనా పిలిస్తే మనం అవైలబుల్ ఉండాలి కదా అందుకని మీరు మాత్రం ట్రై చేయకండి మీరు మాత్రం మీరు మాత్రం చూడండి రాజ్ గారు మంచి కథలు తీయాలని చాలా మంది డైరెక్టర్స్ ఉంటుంది మంచి కథలు చెప్పాలని ఉంటుంది బట్ మంచి కథల్ని నమ్మి ముందుకొచ్చి డబ్బు పెట్టే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువగా ఉంటారు సో మీ మంచి బయోపిక్ ఈ సినిమా ఈ స్టోరీ ప్రేక్షకుల ముందుకి ఇవాళ చింత కింద మలేషం వచ్చింది అంటే ప్రొడ్యూసర్ వల్లే సో ప్రొడ్యూసర్ గురించి ఇద్దరు కలిసి తీసారా సినిమాని నేను మెయిన్ ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ ఎనీవే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను ఈ సినిమా మీ గురించి మీరు చెప్పొచ్చు వద్దులేండి బాగుంది ఎనీవే నిజంగా నేను డైరెక్టర్ గా మాత్రమే అనుకున్నాను ప్రొడ్యూసర్స్ అమదర్ పర్సన్ అనుకున్నాను ఎనీవే నిజంగా మంచి డైరెక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా ముందుకు రావడం గ్రేట్ థింగ్ అండి రైట్ మీరు రాహుల్ గారు ఇవాళ ఈ ఇలా రెండు సినిమాలు మీ రెండు సినిమాలు TV5 లో ఒకటే స్టేజ్ మీద ఉండి ఇలా ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న మెయిన్ రీజన్ రాహుల్ గారు మీ ఇద్దరిని కలపాలనే డిఫరెంట్ థాట్ ఆయనకు వచ్చింది అది కూడా ఒక గ్రేట్ థింగ్ సో మీ ప్రొడ్యూసర్ గురించి ప్రొడ్యూసర్ యాక్చువల్ గా వెరీ నైస్ గా మెస్ గా ప్రొడ్యూసర్ కంటే ఫ్రెండ్ రాహుల్ గారు అంటే ఇప్పుడు నన్ను తిరుగుతారు ఇంటికి వెళ్ళాక రాహుల్ అని వెళ్ళమంటాడు మోర్ దెన్ ప్రొడ్యూసర్ ఇస్ ఎ ఫ్రెండ్ సెట్స్ లో జాలీగా ఉంటాడు అండ్ ఇట్స్ బేసిక్లీ న్యూ ఏజ్ గై అంటే ఒక ప్రొడ్యూసర్ గా ఫీల్ అవడం కానీ ఇలా డిక్టేట్ చేయటమ్స్ అని అలాంటివి ఏం లేదు వెరీ నైస్ గా వెరీ ఫ్రెండ్లీ గై జోకులు వేస్తాడు సరదాగా ఉంటాడు అండ్ దెన్ హీ థాట్ ఒకసారి 21st యాక్చువల్గా వర్క్ మార్చ్ డేలో వర్క్ జరిగేది అండ్ నాకు రాజ్ తెలుసు అండ్ మలేష్ మూవీ ఆలోచన తెలుసు మేము ఎప్పుడు 21st వస్తామని అనుకోలేదు యాక్సిడెంట్ అయిపోయింది అది యాక్చువల్గా 21st ఆల్సి వచ్చింది దెన్ రాహుల్ వచ్చి ఇది ఒక హెల్తీ కాంపిటీషన్ లాగానే హెల్తీ ఇది కాంపిటీషన్ కాదు ఇద్దరు ప్లేయర్స్ ఒకే టీంలో ఒకే రోజు ఆడుతున్నారు అంతే సో అతను వచ్చి యూ గైస్ షుడ్ మలేషియన్ టీంతో కలిసి చేయండి ఇట్ విల్ గివ్ ఏ సిగ్నల్ దట్ ఇస్ హెల్తీ రిలేషన్షిప్ ఇండస్ట్రీలో ఒక కాంపిటీషన్ లాగా కాకుండా జనాలు ఈ సినిమా అనుకోకుండా రెండు సినిమాలు సపోర్ట్ చేసి ఈ రెండు సినిమాలు ఆడియన్స్ చూస్తేనే స్మాల్ ఫిల్మ్స్ విల్ సర్వైవ్ సో ఆ ఉద్దేశంతో హీ వాంటెడ్ అస్ టు డూ విత్ మలేషియన్ నవీన్ మీకు తెలుసా మీ రాహుల్ ఇలా డిఫరెంట్ గా డైరెక్టర్ ప్లాన్ చేశారని ఇలా డిఫరెంట్ గా ఇంటర్వ్యూ ప్లాన్ చేశారని తెలుసా మీకు నాకు చెప్పారు నాకు యాక్చువల్ గా నాకు దర్శి తోటి మనం టీమ్ చేయాలని అనగానే నేను వాజ్ లైక్ డెఫినెట్లీ మనకి దీనికంటే మన సినిమాకి ప్లస్ ఏమవుదు అని చెప్పేసి సో ఐ వాజ్ లైక్ రియలీ ఎక్సైట్ అంటే ఇప్పుడు మేము మా ఫేస్బుక్ అకౌంట్స్ కానీ ట్విట్టర్ అకౌంట్స్ కానీ వెళ్ళి చెక్ చేస్తే మీరు మేము అందరి మల్లీశం సినిమా చూడాలని ట్రైలర్స్ షేర్ చేసి దర్శి మా ట్రైలర్ షేర్ చేసి ఇంకా చేయలేదు ఓకే సో పుషింగ్ ఈచ్ అదర్ లైక్ అంటే బేసికలీ ఇప్పుడు ఇట్స్ అట్ ద పాయింట్ వేర్ ఈ మా సినిమానా వాళ్ళ సినిమా అనేది లేదు ఇక్కడ ఇందాక నేను చెప్పిన పాయింట్ సేమ్ వేర్ టూ డైరెక్టర్స్ రెండు కొత్త కథలు అనుకొని తీశారు ఒకవేళ ఆడియన్స్కి ఇది నచ్చితే రేపు ఇంకో 20 డైరెక్టర్స్ ఇలాంటి కథలు తీస్తే ఆడియన్స్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ గుడ్ స్టోరీస్ టు వాచ్ సో అండ్ మై ప్రొడ్యూసర్ సో మై ప్రొడ్యూసర్ ఇస్ యాక్చువల్గా మేము ఈ సినిమా మా ప్రొడ్యూసర్కి నరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మేము ఫస్ట్ క్వశ్చన్ ఏమనుకున్నాం అంటే సరే మనం కథ ఓకే అంత ఓకే ఇప్పుడు మనం నరేట్ చేస్తాం ఒక 6 మంత్స్ ఆయన పెట్టు ఈయన పెట్టు అని అందరు ప్రొడ్యూసర్స్ చెప్తారు మన జర్నీ ఇప్పుడు ఒక 6 మంత్స్ 1 ఇయర్లో మనం ఫ్రస్ట్రేట్ అయ్యి మనమే డబ్బులు పెట్టుకొని తీయడం ఇలాంటిది ఏదో అవుతుంది అని మేము ఆ జోన్లో వెళ్ళామన్నమాట ఫస్ట్ ప్రొడ్యూసర్ మేము నరేట్ చేసింది రాహుల్కి నరేట్ చేసిన 1 అవర్కే ఆయన చేస్తున్నారు ఆయన ఆ రోజు ఆయన కాఫీ షాప్ అడ్రస్ పంపించినప్పుడు మేము నరేట్ చేస్తుంటే ఎవ్రీ 10 మినిట్స్కి మా యూట్యూబ్ వీడియోస్ చూసిన కార్పస్ ఫ్యాన్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు వచ్చి సెల్ఫీ అడుగుతున్నారు మనం ఏ ఇంజనీరింగ్ వీడియో చూసా ఇది అది ఒక 1/2 అవర్ చూసాడు రాహుల్ దెన్ ఇస్ లైక్ వీళ్ళు మీరు పెట్టించారా ఇది ఎవ్రీ 10-15 మినిట్స్కి వచ్చి ఫోటో పడుతున్నారు ఏంటి ఇది ఏమన్నా మీరేమన్నా సెటప్ చేశారంటే నాకు తెలియదు రాహుల్ అసలు కాఫీ షాప్ మీరే సెలెక్ట్ చేసింది ఇంత తొందరగా అసలు డబ్బులు ఇస్తేనే రావట్లేదు కరెక్ట్ టైంకి ఇంత తొందరగా మేము ఎక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తాం సో ఆ జోన్లో మాకు ఆ ఫస్ట్ మీటింగ్ ఐ స్టిల్ రిమెంబర్ అండ్ సెకండ్ డేనే ఐ థింక్ హీ కాల్డ్ బ్యాక్ అండ్ సెడ్ స్టోరీ సూపర్బ్ ఉంది
మనం ఎలానే సినిమా తీయాలని అలా స్టార్ట్ అయిన జర్నీ. అండ్ ప్రియదర్శ్ మీకు ట్రైలర్ లో తను చెప్పిన సో రాహుల్ ఇంకా స్వరూప్ ఇద్దరు మేము పరిచయం కావడానికి రీజన్ మార్క్. సో మార్క్ ఇస్ మోర్ లైక్ ఎ బ్రదర్ ఇప్పుడు. కాకపోతే ఏంటంటే నేను కొంచెం బాధతో కోపంతో వస్తా ఫస్ట్ మార్క్ దగ్గరికి, మ్యూజిక్ ఇవ్వట్లేదు అట్లా. కానీ మార్క్ కి ఆ నాక్ ఏముందంటే నేను రాగానే నన్ను వేరే ఏదో మాటలు చెప్పేసి మళ్ళీ ఫుడ్కి రెస్ట్, మేము పని తక్కువ తిరగడం ఎక్కువ చేశాం మార్క్ తో. సో అక్కడ స్వరూప్ ఇంకా రాహుల్ పరిచయం. సో ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ టు ఇట్. రాహుల్ థరో జెంటిల్మెన్. ఏంటంటే నాకు అప్పుడు కొంచెం బిజినెస్ వైజ్ కొంచెం, నేను 11 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రొడ్యూస్ చేశాను మూవీ, బట్ చాలా రోజులు అయింది కదా. హీ ప్రొడ్యూస్డ్ మూవీ క్వైట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో నేను ఒక రిక్వెస్ట్ చేశాను, చేస్తే మ్యారేజ్ డే ఉంది అయినా ఆగి రాజ్ ఇది ఇది చేసుకో. సో వెరీ నైస్ సజెషన్స్. అదే స్వరూప్ కూడా, రాజ్ ఈ డేట్ అయితే బాగుండదు, ఈ డేట్ అయితే చేసుకోండి. సో దే హావ్ బీన్ వెరీ ఫ్రెండ్లీ అండ్ హెల్ప్ఫుల్ యాజ్ వెల్. సో ఈ ఇంటర్వ్యూని మీ ట్రైలర్ లో మీరు చెప్పిన లాస్ట్ డైలాగ్ తో ఎండ్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీరు చెప్పాల్సింది. ఓకే కూల్. ఆల్ రైట్ గైస్, ఎక్కడ దిల్లగా డైలాగ్ మ్యాన్ దిల్లగా. yes హలో సార్, వేర్ హ్యావింగ్ వెరీ ఫ్యాంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్స్. సార్ ఈ మధ్య మనం చూస్తుంటారు సార్ పిల్లలకి కలిసి పుస్తకాల మీద ధ్యాస ఉంటుంది సార్. కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లలకి 0 నుంచి 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. 3rd-4th class అనే వాళ్ళకి ఏబీసీ ఐటీ లో కూడా సెలెక్ట్ అవుతారు సార్. బుక్ కొన్న ఫస్ట్ 1 week లోనే మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. మీ ఫ్రెండ్స్ అందరూ హే ఇంట్రైవల్ చాలా ఇంటెలిజెంట్ అనిపిస్తున్నాను అని కామెంట్స్ కూడా పెడతారు సార్. సో ఈ ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది అనేది తెలుసుకోవాలంటే రేపు 21st June ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయన్ థియేటర్స్. అండ్ మలేషియంలో ఇలాంటి బుక్స్ ఏమైనా ఉన్నాయా? బుక్ సో 2 బయోపిక్స్ చూసేసేయండి ఈ వీకెండ్, మలేషియం గారి బయోపిక్ అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ బయోపిక్. థ్యాంక్ యూ సో మచ్ మీ మూవీస్ గురించి చాలా ఎంటర్టైనింగ్ గా మా ప్రేక్షకులందరికీ తెలియజేసినందుకు. సో June 21st రిలీజ్ అవుతున్న మీ సినిమా మంచి సినిమాలు కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులకు రిలేట్ అవుతాయని అనుకుంటున్నాను. సో వాళ్ళందరూ చూస్తారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి మూవీ లైవ్ షో, కీప్ వాచింగ్ TV5.